గత నెల రోజుల క్రితం కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని సిపిఐ నాయకులు గుంటి వేణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల రోజులకు పైగా గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతూ పరిహారాన్ని ఎందుకు చెల్లించడం లేదని వెంటనే దీనిపై దృష్టి సారించి రైతులకు పరిహారాన్ని ఖాతాల్లో జమ చేయాలనే సందర్భంగా డిమాండ్ చేశారు. మొన్న కురిసిన వర్షాలకు జిల్లాలో 7000 మంది రైతులకు సంబంధించినటువంటి 9000 ఎకరాలు నష్టపోయింది. ఒక్కొక్క ఎకరానికి 10000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని చెల్లిస్తామని చెప్పింది. దానిపైన కేటీ రామారావు గారు కానీ కేటీ రామారావు కూడా మన జిల్లాలో అనేక ప్రాంతాలను సర్వే చేసి రైతులకు మనోనిబ్బందంతో పాటు ధైర్యం కూడా కల్పించారు. అది మంచిదే. అట్లాగే ఎకరానికి 10000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారే ఈ యొక్క పరిహారం అందిస్తామని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పటికి గడిచిపోయి 45 రోజులు అవుతుంది. మరి మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా నీటి మాట లేనా, నీటి మూత లేనా అనేటువంటిది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. దాదాపుగా 7000 మంది రైతాంగం, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7000 మంది రైతాంగం పంట నష్టపోయి పెట్టిన పెట్టుబడులు చేతికి అందక, అట్లాగే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ అప్పుల దగ్గర ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి వల్ల రైతాంగం ఇక్కడ పట్టి అక్కడ గగ్గోలు పెడుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాల పేరిట గ్రామాలు ఆడంబరాలు చేసుకుంటుంది తప్ప మరి ఈ యొక్క ప్రశ్న, ఈ యొక్క 7000 మందికి రైతులకు సంబంధించిన పరిహారం పైన ఎందుకు ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తలే, ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేనది మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి బేస్ ఎంతగా ఈ 7000 మంది రైతులకు సంబంధించిన 9000 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఎకరానికి 10000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం హామీని ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తే ఇప్పుడు ఈ సీజన్లో కనీసం ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని శిష్టతులతో, నిజాయితీతో ఎక్కడ పడితే అక్కడ ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దాంతో పాటు ఏంటంటే ఇచ్చినటువంటి హామీ అనేక ప్రాంతాల్లో మీరు తిరిగారు, తిరిగిన దాన్ని ఇచ్చినటువంటి ప్రకారంగా ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే మంచిదని, లేని పరిస్థితిలో ఇవాళ 7000 మంది రైతులతో జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమ నిర్మాణానికి ఇది పరిహారం వచ్చేంత వరకు ప్రజా ఉద్యమ నిర్మాణం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.